రైట్ ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మనం సభా సమరం అనే అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడబోతున్నాం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం మీరు కూడా కాల్ చేసి ఈ శాసన సభ జరుగుతున్న తీరుకు సంబంధించి మీ ఒపీనియన్స్ కూడా తెలియజేయచ్చు ఇవాల్టి డిస్కషన్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పి మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ సార్ సార్ చూసాం మనం గవర్నర్ స్పీచ్ చూసాం విశ్వభూషణ్ హరిచందన్ ఆయన జగన్ సర్కార్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు వాటన్నిటికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఆయన ఏకరూపు పెట్టడం జరిగింది అండ్ రిపోర్టర్ క్రాంతి చెప్పినట్టుగా కూడా మరి కాసేపట్లో బీఏసీ సమావేశం జరగబోతుంది సార్ అచ్చెన్నాయుడు లేరు కాబట్టి నిమ్మల రామానాయుడు అటెండ్ అవ్వచ్చు అంటున్నారు ఓవరాల్గా చూసుకుంటే అచ్చెన్నాయుడు అరెస్ట్ 3 రోజులకు ముందు ఎలా ఉండే అవకాశం ఉందంటారు వాడివేడిగా జరగవచ్చు అంటున్నారు మరోవైపు నల్ల చొక్కాలతో నిరసన తెలిపారు బట్ టీడీపీ బలం తక్కువ ఉన్నా కూడా వాయిస్ వినిపిస్తామని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు ఎట్లా ఏం చెప్తారు సార్ మోహన్ రావు గారు ఏంటంటే ముందుగా మీరు చెప్పినట్టుగా గవర్నర్ ప్రసంగంలో పెద్దగా ఏమీ లేదండి ఎందుకు ఏమీ లేదని నేను చెప్తున్నానంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గవర్నర్ ప్రసంగాన్ని క్యాబినెట్ రూపొందించడం అనేది జరుగుతుంది గవర్నర్ సొంతంగా తయారు చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని క్యాబినెట్ రూపొందిస్తుంది కాబట్టి న్యాచురల్గా జగన్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయాలనుకున్నవి అన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో చేర్చడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాంగా అదే జరిగింది అయితే ఇంకొక నేను గమనించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవలి కాలంలో కనుక మనం చూసినట్టయితే ఈ 3 రాజధానుల విషయానికి సంబంధించి కొంత చర్చ విపరీతంగా జరిగింది అయితే గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానులు కంటిన్యూ చేస్తామని చెప్పారు ఇది మళ్ళీ ఫర్దర్ డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అదే రకంగా మీరు చెప్పినట్టుగా డీసెంట్రలైజేషన్ ఆస్పెక్ట్గా ఇది కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది అయితే మీరు ఇంకొక చెప్పినటువంటి అంశం ఏంటంటే అచ్చెన్నాయుడు అరెస్ట్ గురించి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి ఆయన కొడుకు అరెస్ట్ గురించి చెప్పారు సహజంగానే మీరు చెప్పినట్టుగా ఇది వాడి వేడి చర్చకు దారితీసేటువంటి అవకాశం అనేది ఉంది అయితే ఒకటేంటంటే ఇక్కడ ఇంకా మనకు స్పష్టత రావాల్సి ఉంది అదేంటంటే ఇప్పుడు గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఇందాక మన న్యూస్లో చూసామండి ఇప్పుడు నల్ల చొక్కాలు వేసుకొని సెషన్ బాయ్కాట్ చేయడం అనేది జరిగింది అయితే వీళ్ళు అసలు సెషన్స్ అటెండ్ అవుతారా బాయ్కాట్ చేస్తారా అనే దాని మీద చర్చ జరుగుతుంది కానీ నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం నా ఉద్దేశంలో వీళ్ళు బైకాట్ చేయడం కాదు సెషన్లో కూర్చొని మీరు ఇందాక చెప్పారు సంఖ్యాపరంగా కనుక మనం చూసుకున్నట్టయితే 151 సీట్లు అధికార పక్షానికి ఉన్నాయండి కాబట్టి పవర్ఫుల్గా ఉంది జగన్కి మంచి మ్యాండేటరీ కూడా ప్రజలు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే టీడీపీలో ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు అనేది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ లేనట్టుగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళు ఖచ్చితంగా మంచి డిస్కషన్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంది అయితే ఒకటేంటంటే ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళు బైకాట్ చేయకుండా ఒక చర్చలో పాల్గొనడం అనేది మాత్రం చాలా అవసరం చర్చలో పాల్గొని ఒకవేళ ఇప్పుడు జనరల్గా ఒకటి ఏంటంటే మనం బడ్జెట్ సెషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బడ్జెట్ సెషన్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు మనం ముఖ్యంగా చర్చించుకోవాలి పవన్ గారు అదేంటంటే మిగతా అసెంబ్లీ సెషన్స్కి బడ్జెట్ సెషన్కి మధ్య కొంచెం వ్యత్యాసం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈసారి ఇంకా వ్యత్యాసం కనబడుతుంది ఎందుకంటే గవర్నర్ రాలేదు సభకి మీరు చెప్పినట్టుగా ఈ అంశాల గురించి కూడా మనం చర్చించుకోవాలి అది ఈ అంశాల గురించి మనం చర్చించుకున్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే మనకి అసెంబ్లీకి కానీ అసెంబ్లీ సమావేశాలకు కానీ పార్లమెంట్ సమావేశాలకు కానీ కొన్ని సత్సంప్రదాయాలనే ఉన్నాయంట ఈ సత్సంప్రదాయాల్లో ఒకటేంటంటే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఎప్పుడు కూడా జాయింట్ సెషన్గా ఉంటుంది అంటే విధానసభ విధాన పరిషత్తు సంయుక్తంగా సమావేశం కావడం తర్వాత గవర్నర్ రావడం గవర్నర్ ప్రసంగించడం ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం జరుగుతారు కానీ ఈసారి COVID-19 దృష్టిలో పెట్టుకొని ఈ ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో గవర్నర్ మనం చూసాం గవర్నర్ రాజ్భవన్ నుంచే ప్రసంగించడం అనేది టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ ఉభయ సభలను అడ్రస్ చేయడం అనేది జరిగింది ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక అంశం కూడా ఏంటంటే ఈ ఉభయ సభలు కూడా సంయుక్తంగా సమావేశం కాలేదు 2 విడివిడిగా సమావేశం కావడం అనేది జరిగింది ఇవన్నీ కూడా అంటే అవసరానుగుణంగా అనివార్యమైనటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ రకంగా చేయడం అనేది జరిగింది తర్వాత బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి యొక్క బడ్జెట్ సమావేశం అనేది ముఖ్యమైనటువంటి యొక్క సమావేశం ఎందుకంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసేటువంటి యొక్క చేసేటువంటి యొక్క కార్యక్రమాలను గురించి బడ్జెట్లో వివరించడం అనేది జరుగుతుంది అంటే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వం బడ్జెట్ సెషన్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కార్యనిర్వాహక శాఖ తర్వాత లెజిస్లేచర్ అనేది ఉంటాయి, శాసన నిర్మాణ శాఖ ఉంటుంది. శాసన నిర్మాణ శాఖ యొక్క అనుమతి లేకుండా కార్యనిర్వాహక శాఖ డబ్బు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అయితే ఇంకోటి ఏంటంటే బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షానికి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, వాయిసే లేదు. అయినా కూడా ఉన్నవాళ్ళు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలను విమర్శించడానికి, ప్రభుత్వం చేసినటువంటి యొక్క తప్పులను ఏకరువు పెట్టడానికి ప్రతిపక్షానికి బడ్జెట్ సందర్భంగా మంచి అవకాశం లభిస్తుంది. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా మనకు లేదు. మరి చూడాలి వీళ్ళు ఏం చేస్తారో ఏమో తెలియదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అసలు సర్వసాధారణంగా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి 14 రోజులు మినిమంగా జరిగేటువంటి అవకాశం అనేది ఉంది. కానీ ఇప్పుడు మనం ఇందాక చూసాం 2 రోజులు సమావేశాలు జరుగుతాయి అని చెప్తున్నారు. మరి 2 రోజులు తర్వాత ఇంకోటి కూడా చూసాం మనం, ఇమీడియట్ గా గవర్నర్ ప్రసంగం అయిపోగానే ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే మరి ఇప్పుడు బడ్జెట్ ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరుగుతోంది. మరి అందులో ఎవరు వెళ్తారు టీడీపీ తరఫున అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు లేరు కాబట్టి ఆయన ప్లేస్లో ఇంకా ఎవరిని పెడతారు అనేది లేదు. అయితే ఇది ఈ మీటింగ్లో అసలు ఎన్ని రోజులు జరుగుతుంది ఏది అనేటువంటి అంశాలు తేలేటువంటి అవకాశం ఉంది. పవన్ గారు అంటే ఈసారి బడ్జెట్లో ఏంటంటారు స్పెషాలిటీ? ఇప్పుడు ఓటాన్ అకౌంట్ కాబట్టి అదొక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి దాన్ని ఆమోదిస్తారు, చర్చ కూడా పెద్ద అవసరం లేదన్న ఇదిలో కూడా జరుగుతోంది. అట్లా ఏం లేదు పవన్ గారు, ఇక్కడ అసలు యాక్చువల్గా ఏంటంటే ఈసారి కొన్ని అనూహ్యమైనటువంటి యొక్క సంఘటనలు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగా ఈ బడ్జెట్ అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ వేరు, క్యాలెండర్ ఇయర్ వేరు. మనకి క్యాలెండర్ ఇయర్ జనవరిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ అవుతుంది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మాత్రం ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమై మార్చిలో జరగాల్సినవి. అసలు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇక్కడ బడ్జెట్ అనేది ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమై 31వ తారీఖు ముగుస్తుంది. అంటే ఏంటనమాట, ఏప్రిల్ 1 లోపల బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా పూర్తి కావాలి, బడ్జెట్ను శాసనసభ ఆమోదం పొందాలి. కానీ చాలా సందర్భాల్లో ఇది జరగదు. అందుకని ఓటాన్ అకౌంట్ పెడతారండి. ఓటాన్ అకౌంట్ అంటే టెంపరీగా కొంత శాంక్షన్ చేస్తుంది, అంటే తర్వాత డెవలప్మెంట్ ఆగిపోకుండా ఉండాలి, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అయితే జనరల్గా ఓటాన్ అకౌంట్ కూడా అసెంబ్లీలో ఆమోదించడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి ఏం జరిగిందంటే ఈ COVID-19 ప్రభావం వల్ల ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ను తీసుకురావడం అనేది